హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూసుకోండి మన ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ థౌజండ్ బిట్స్ పార్ట్ టూకి రావడం జరిగిందండి సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి సో నెక్స్ట్ వీడియోస్లో మనం మ్యాథ్స్ అలాగే ఇంగ్లీష్ అలాగే జీకే ఇవన్నీ కూడా చెప్పుకోబోతున్నాం అనమాట సో అందుకని తప్పకుండా ఛానల్ని అయితే కంపల్సరీగా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఓకే అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో లెవెన్త్ క్వశ్చన్ మనం చూద్దాం విచ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ వుడ్ ఇన్ ది ఇంగ్లీష్ డిక్షనరీ ఇంగ్లీష్ డిక్షనరీలో కనిపించే విధంగా పదాలను అమర్చాలంటున్నారండి సో ఇచ్చిన వర్డ్స్ని ఏం చేయమన్నారు ఇంగ్లీష్ డిక్షనరీలో ఏ విధంగా అయితే వస్తాయో ఇంగ్లీష్ డిక్షనరీలో ఎలా వస్తాయండి స్టార్టింగ్ ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఉన్నవి అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి వర్డ్స్ తర్వాత బీతో వచ్చి బీతో అన్ని కంప్లీట్ అవుతాయి అవునా తర్వాత సి తర్వాత డి అలాగే ఇప్పుడు ఏతో వచ్చినవి ఎలా వస్తాయి ఏతో వచ్చినవి కూడా ఆర్డర్లో వస్తాయి ఏ తర్వాత ఏ వచ్చినవి ముందు వస్తాయి దాని తర్వాత ఈ ఏ ఏతో ఉన్నాయి అన్నీ అయిపోయినాయి తర్వాత ఏ బితో అన్నీ అయిపోతాయి తర్వాత ఏ సితో ఉన్నాయి అన్నీ అయిపోతాయి సో ఇది ఒక ఆర్డర్లో నీట్గా ఫాలో అవుతుంటుంది డిక్షనరీ అవునా సో అందరికీ తెలిసే ఉంటుంది ఆటోమేటిక్గా బట్ ఈ డేస్లో కొంచెం డిక్షనరీ వాడడం తక్కువ సో చూద్దాం ఇప్పుడు ఏంటి మనకి ఇంగ్లీష్ డిక్షనరీలో కనిపించే విధంగా చేయమంటున్నారు ఫస్ట్ ఆల్ఫాబెట్ చూస్తామండి చూస్తే ఏంటి డి ఉంది డి ఉంది డి ఉంది డి ఉంది డి ఉంది అన్నిటికీ కామన్గా ఉంది కాబట్టి ఇంక దాన్ని డీని మర్చిపోదాం నెక్స్ట్ ఆలో పెట్టు చూద్దాం ఈఈఈఈ సో అన్నిటికీ ఈ ఉంది కాబట్టి ఈని కూడా మర్చిపోదాం ఓకేనా ఆ నెక్స్ట్ చూసుకుందాం ఎం ఉంది ఎం ఉంది ఎస్ ఉంది సి ఉంది టీ ఉంది ఫస్ట్ వస్తుందండి ఈ అన్నిటిలో సి కథ ముందు వస్తుంది దాని తర్వాత ఈ రెండు ఎంఎలు వస్తాయా దాని తర్వాత పీక్యూఆర్ఎస్ టీ సో ఎస్ దాని తర్వాత టీ కథ వస్తాయి అంటే ఏం చెప్తున్నాను ఆల్ఫాబెట్ వైజ్ చూస్తున్నాను ఏబిసి సి ముందు వచ్చింది డిఎఫ్జి ఎం ఎం వచ్చింది ఎన్ఓపిక్యూఆర్ ఎస్ వచ్చింది దాని తర్వాత టీ వచ్చింది ఆ ఆర్డర్ని జస్ట్ మీకు అర్థం అవడానికి ఇక్కడ రాశాను అంతే సో ఇప్పుడు ఈ సి అంటే ఇది ఏంటిది నెంబర్ ఫోర్ ఫోరే కదా ఫోర్ వస్తుంది అన్నమాట ఫస్ట్ నెక్స్ట్ ఏంటి రెండు ఎంలే కాబట్టి వన్ టూ కానీ టూ వన్ కానీ ఇక్కడ వస్తుంది దాని తర్వాత ఏమొస్తుంది త్రీ వస్తుంది ఫైనల్గా ఫైవ్ వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్లో ఫోర్ లాస్ట్ లో త్రీ ఫైవ్ ఉండాలి ఫస్ట్లో ఫోర్ లాస్ట్లో త్రీ ఫైవ్ సరిపోయింది ఇది ఫైవ్ త్రీ ఉంది తప్పు ఇది అసలు టూ త్రీ ఇది టూ ఫైవ్ సో ఈ మూడు కూడా తప్పులు అంటే డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు ఆప్షన్ వన్ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు రైట్ సో నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ మనం చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నారు ఇచ్చిన చిత్రంలో పొందుపరిచిన ఎంపిక చిత్రం ఎంచుకోండి అంటున్నారు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారా ఈ ఆప్షన్స్ లో ఉన్న ఏది ఈజ్ ఉంది ఇందులో అంటున్నారు రొటేషన్ ఏం చేయక్కర్లేదంట అంటే భ్రమణం అంటే అటు తిప్పి ఇటు తిప్పి ఏం చూడక్కర్లేదు యాజ్ ఇట్ ఈజ్ డైరెక్ట్ గా ఇది కనిపించాలి అందులో యాజ్ ఇట్ ఈజ్ గా కనిపించాలి సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం ఈ ఈ డైరెక్షన్ ఈ ఈ సింబల్ ఎక్కడైనా కనిపిస్తుందా మనకి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇలా కనిపిస్తుందా ఆల్మోస్ట్ అలానే ఉంది కదా చూడడానికి అవునా సో ఇది కూడా అలానే ఉందా చివరి ఇటుపక్క కూడా కానీ ఇక్కడ ఏంటి మధ్యలో మూడు లైన్స్ ఉన్నాయి ఇక్కడ మూడు లైన్స్ ఉన్నాయి అసలు ఇది అతుక్కుపోయి ఉన్నాయి రెండు కూడా కానీ ఇక్కడ గ్యాప్ ఉండి మూడు లైన్స్ ఉన్నాయి సో ఇది కాదు ఇంకెక్కడైనా కనిపిస్తుందా ఇది ఇటు చూసినా సరే కనిపించదు ఎందుకంటే ఇది ఈ డైరెక్షన్ లోనే ఉంది మళ్ళీ అటు ఇటు రొటేట్ చేయాల్సిన అవసరం లేదన్నారు ఇంకెక్కడా కనిపించట్లేదు నెక్స్ట్ ఇది చూస్తాం ఇది ఓకే ఇది ఇక్కడ కనిపిస్తుంది కానీ మధ్యలో లైన్ ఉండాలి కానీ ఇక్కడ లైన్ లేదు ఇంకెక్కడైనా ఉందా ఇంకెక్కడా కూడా ఇది లేదు ఇవి ఇవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఇప్పుడేంటి ఇలా వెళ్ళి రెండు రావాలి ఎక్కడ కనిపిస్తుందా ఎక్కడా కూడా కనిపించట్లేదు సో ఫస్ట్ ఆప్షన్ ఎక్కడైనా కనిపిస్తుందండి బా అబ్జర్వ్ చేయండి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది బా అబ్జర్వ్ చేస్తే ఇదే కదా అది అవునా నేనే బ్యాక్ నుంచి రావడానికి రీజన్ ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ దే క్లియర్ గా కనిపించేస్తుంది కాబట్టి నేను ఒకసారి బ్యాక్ నుంచి వచ్చి సాల్వ్ చేశాను అనమాట ఓకే సో ఇక్కడ క్లియర్ గా ఇది కనిపించేస్తుంది చూసిన వెంటనే దీన్ని అయితే వెంటనే ఇలా గుర్తుపట్ట అవునా క్లియర్గా కనిపిస్తుంది సో యాజ్ ఇట్ ఈస్ ఉంది కాబట్టి ఆప్షన్ వన్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ మనం చూద్దాం మిర్రర్ ఇమేజ్ అంటున్నారు ఈ ఎంఎన్ అనేది మిర్రర్ అయితే అద్దం అయితే అద్దంలో ఇది ఎలా కనిపిస్తుంది అంటున్నారు ఇది ఎలా కనిపిస్తుంది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అవునా ఇది ఇలా ఇన్వర్ట్ అవుతుంది అనమాట ఇన్వర్ట్ అయ్యి ఏమవుతుంది ఈ ఎల్ ఇక్కడికి వస్తుంది కానీ ఎలా వస్తుంది ఇలా వస్తుంది అవునా మనకి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందండి మన కుడి చే ఎడవన్ చేయేలా కనిపిస్తుంది అవునా సో సేమ్ అలాగే ఇవి కూడా ఏమవుతాయి ఇన్వర్ట్ అవుతాయి అనమాట ఆల్ఫాబెట్స్ సో ఇన్వర్ట్ అయినప్పుడు ఎల్ ఎలా వస్తుంది ఇలా వస్తుంది ఇక్కడ లాస్ట్ లో ఉన్నది ఇక్కడ స్టార్టింగ్ లో వస్తుంది అవునా సో ఇప్పుడు ఏంటి సేమ్ అది ఎలా ఉంది ఇక్కడ తప్పు ఉంది ఇక్కడ తప్పు ఉంది ఈ రెండిట్లోని ఎల్ సరిపోయింది అవునా సో నెక్స్ట్ చూడండి జీ ఇంకా ఈ రెండిట్లో సరిపోయింది అన్నప్పుడు ఈ రెండు ఆప్షన్స్ ని సరిపోతుంది జీ యాజ్ ఇట్ ఈస్ ఉంది ఎఫ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది జెడ్ యాజ్ ఎక్ట్ ఉంది ఎక్స్ యాజ్ ఇటీస్ ఉంది యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇక్కడ నేను ఇంకా మిర్రర్ ఇమేజ్ చూడట్లేదు ఈ ఆప్షన్స్ని కంపేర్ చేసిన ఎందుకు ఈ ఆప్షన్స్ సేమ్ ఉన్నవి మనం చూసి ప్రయోజనం లేదు కదా ఇక్కడ ఇందులో చూసి ప్రయోజనం ఏముంది ఈ ఆప్షన్లో ఇది తేడాగా ఉంది ఇది తేడాగా ఉంది దీన్ని చూ దీన్ని ఒక్కదాన్ని చూసుకుంటే చాలు కదా మనం బీ ఇలా ఉండి ఇన్వర్ట్ అయితే ఏమవుతుంది ఇలా మారుతుంది కానీ ఇక్కడ బీని బి కిందే రాశారు సో ఇది తప్పు సో డైరెక్ట్గా ఏం చెప్పచ్చు ఆప్షన్ మన ఆన్సర్ అని చెప్పొచ్చు అంటే ఇక్కడ మనం ఏం చేసాం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసాం దేని ద్వారా ఫస్ట్ది ఇలా చూస్తేనే ఎల్ ఇలా రావాలి కదా అంటే ఇది అలా లేదు ఇది కూడా అలా లేదు నెక్స్ట్ వచ్చేసి బీని బీ లాగా ఉంది తప్పు చూసుకోండి మిర్రర్ ఇమేజ్లో ఇప్పుడు ఓ ఉంది ఓకి మిర్రర్ ఇమేజ్ ఓనే వస్తుంది ఏ ఉంది ఏకి మిర్రర్ ఇమేజ్ ఏనే వస్తుంది కొన్నిటికి సేమ్ వస్తాయి కొన్నిటికి మాత్రం మిగతా వాటికి చాలా వాటికి డిఫరెంట్ గా వస్తాయి అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి బీని బీ యాజ్ ఇట్ ఈస్ ఉండదు ఓకే సో ఆప్షన్ మన ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు సో నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ మనం చూద్దాం ఒక కోడ్ లాంగ్వేజ్ లో పేపర్ని క్యూ సిఎస్ఐ కింద రాస్తే బోర్డ్ని సీక్యూడివిఐ కింద రాస్తే పెన్సిల్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు బాగా అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఇక్కడ రాసుకోవడానికి మీకు అర్థం అవడానికి ఇక్కడ రాస్తున్నా అండి మన ఎగ్జామ్లు అయితే రాయాల్సిన అవసరం అయితే ఉండదు ఉండకపోవచ్చు మోస్ట్లీ ఎందుకంటే డైరెక్ట్గా చూస్తేనే మోస్ట్లీ కనిపిస్తాయి ఎందుకంటే మనకి ఎస్ఎస్సి జీడీ అనేది కొంచెం ఈజీగానే ఉంటుందండి పేపర్ ఓకేనా ఓకే ఇప్పుడు చూడండి పి ప్లస్ వన్ చేస్తే క్యూ వచ్చిందా ఫస్ట్ అయితే ఫస్ట్ ఉన్న ఆల్ఫాబెట్స్ దేని దానికి చూద్దామండి అది గనక మనకి అక్కడ రాకపోతే ఏమి తెలియకపోతే అప్పుడు మనం క్రాస్గా చూసుకోవడం డయాగ్నల్గా గా ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే డైరెక్ట్ చూద్దాం ప్లస్ వన్ చేస్తే వచ్చింది ఇది ఏమొచ్చింది ఏ బీసీ అంటే ప్లస్ టూ చేస్తే వచ్చింది ఇది ప్లస్ వన్ ఇది ప్లస్ టూ పి క్యూఆర్ఎస్ ప్లస్ త్రీ ఈ ఎఫ్జిహెచ్ఐ ఎఫ్జిహెచ్ఐ అంటే ఇది ప్లస్ ఫోర్ ఓకే ఆర్ఎస్టియుడ్యు ప్లస్ ఫైవ్ మీకు ఒక వేల ఇలా చిన్న కన్ఫ్యూజన్ ఉంటే నెంబర్స్ రాసుకోండి ఇది సిక్స్టీన్ ఇది వన్ ఇది సిక్స్టీన్ ఇది ఫైవ్ ఇది ఎయిటీన్ ఇక్కడే ఉన్నది ఇది క్యూ అంటే ఇది సెవెంటీన్ ఇది త్రీ ఇది నైన్టీన్ ఇది నైన్ ఇది డబల్యూ అంటే ట్వంటీ త్రీ ఓకే సో ఇవి ఇప్పుడేంటి సిక్స్టీన్ ప్లస్ వన్ అయింది వన్ ప్లస్ టూ అయింది సిక్స్టీన్ ప్లస్ త్రీ అయింది ఫైవ్ ప్లస్ ఫోర్ ఎయిటీన్ ప్లస్ ఫైవ్ సింపుల్గా చెప్పాలంటే ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ అయింది ఇక్కడ ఒకసారి చూసేద్దాం ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎగ్జాక్ట్గా సరిపోయింది సో సింపుల్ పెన్సిల్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు పెన్సిల్ రాసుకుంటున్నాం పిఎన్సిఐఎల్ ప్లస్ వన్ పీ ఎన్ ఓపీ క్యూ సి డిఈఎఫ్జి ఐ చూడండి క్యూజి క్యూజి ఎక్కడ కనిపిస్తుంది క్యూజీ క్యూజి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు ఆప్షన్ టూ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు అవునా మిగతా చూడాల్సిన అవసరం ఉందా నాలుగు చూస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది రైట్ ఓకే సో నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ మనం చూద్దాం ఓకే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నారు క్లియర్ గా చెప్పాను ఫస్ట్ లెటర్ని కంపేర్ చేద్దాం ఎంఎన్ఓ పి క్యూ అంటే ఏంటి స్టార్టింగ్ లెటర్ ఏం పి అవ్వాలి సో ఇది తప్పు తర్వాత కే ఎల్ ఎం తర్వాత ఎన్ అవ్వాలి ఎన్ అంటే ఇది తప్పు ఎల్ ఎన్ ఓ రావాలి పిఎన్ఓ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు అంటే ఇది సింపుల్ క్వశ్చన్ కాబట్టి వెంటనే చేసాం దానికి ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ లా వెళ్ళొచ్చు దీనికి ఏమైంది ప్లస్ వన్ ది ఆ ది ఆ ది ఆ ది వెళ్తున్నాయి ఇలాగే నెక్స్ట్ సెకండ్ లెటర్ కూడా నెక్స్ట్ది 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 ఆ నెక్స్ట్ది సో సింపుల్గా మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగాం ఎందుకంటే ఇది అంత ఈజీ క్వశ్చన్ కాబట్టి ఓకేనండి బట్ అన్నీ ఇలానే ఈజీగా ఉంటాయంటే కదా ప్లస్ టూ జరగచ్చు మైనస్ వన్ జరగచ్చు ప్లస్ త్రీ జరగచ్చు లేదా ఇందాకలు చూసినట్టు ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అలా వెళ్ళొచ్చు ఎలా అయినా ఉండొచ్చు అండి సిరీస్ అనేది ఓకే సో ఇది ఎంత ఈజీగా ఉంది కాబట్టి ఇవి ఈజీగా ఆన్సర్ చేసాం అనమాట ఓకే సో నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ మనం చూద్దాం ఓకే ఈ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలి అంటున్నారు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నెంబర్ సిరీస్ చూసినప్పుడు స్క్వేర్స్ క్యూబ్స్ ఉన్నాయా అని చూసుకుంటాం ఇది స్క్వేర్ ఉంది తప్ప ఇంకేమైనా కనిపిస్తున్నాయా ఏం కనిపించట్లేదు ఓకే ఇది క్యూబ్ దగ్గరలో ఉంది కానీ పెద్దగా అసలు ఏం కనిపించట్లేదు అప్పుడు చూడండి ఈ లాస్ట్ రెండు నెంబర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా అబ్జర్వ్ చేయండి దీని నుంచి ఇది వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా దీనికి డబల్ ఎంత థర్టీ త్రీకి డబల్ సిక్స్టీ సిక్స్ కదా మైనస్ వన్ చేస్తే సిక్స్టీ ఫైవ్ వచ్చిందా అవునా డబల్ని మైనస్ వన్ చేస్తే సిక్స్టీ ఫైవ్ వచ్చింది అదే ఏమైనా జరుగుతుందా అని చూద్దాం త్రీ డబల్ ఎంత సిక్స్ మైనస్ వన్ అయిందా ఫైవ్కి డబల్ ఎంత టెన్ మైనస్ వన్ అయిందా నైన్కి డబల్ ఎంత ఎయిటీన్ మైనస్ వన్ సెవెంటీన్ అవ్వాలి అప్పుడు ఆన్సర్ సరిపోతుందా లేదో కూడా చూడండి సెవెంటీన్కి డబల్ థర్టీ ఫోర్ మైనస్ వన్ థర్టీ త్రీ సరిపోయిందా సో సెవెంటీన్ వస్తుందని చెప్పొచ్చు ఎందుకు ఇక్కడి నుంచే చూసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ముందు డిఫరెన్స్ టూ ఉంది అంటే ఇది కి దగ్గరలో ఉన్నప్పుడు మనం చూసుకోవాలనేది ఒక మెయిన్ థింగ్ అనమాట డబల్ కి దగ్గరలో ఉన్నప్పుడు ఫస్ట్ నెంబర్ డబల్ కి దగ్గరలో ఉన్నప్పుడు చూసుకుంటాం అలాగే లాస్ట్ నెంబర్ కూడా డబల్ కి దగ్గర ఉన్నప్పుడు చూసుకోవచ్చు అయినా చూసుకోవచ్చు బట్ స్టార్టింగ్ నుంచి కూడా ఖచ్చితంగా చూసుకోవచ్చు అండి డబల్ కి దగ్గరలో ఉంటే ఎప్పుడు కూడా ఫస్ట్ చూసుకుంటాం డబల్ కి మైనస్ వన్ ఉంది డబల్ కి మైనస్ వన్ ఉంది డబల్ కి మైనస్ వన్ చేయాలి అంటే సెవెంటీన్ డబల్ కి మైనస్ వన్ సరిపోయింది డబల్ కి మైనస్ వన్ సరిపోయింది సో సెవెంటీన్ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు సో నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ మనం చూద్దాం ఓకే ఏ టూ సైన్స్ ని ఏ టూ సైన్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే ఇది వన్ ఫార్టీ ఎయిట్ ఆన్సర్ అవుతుంది అంటున్నారు నేను ఫస్ట్ ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో కూడా నేను చెప్పాను ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ టెన్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటి ఈ ఫస్ట్ డివిజన్ని చూసుకోవాలి అని చెప్పాను అవునండి ఇప్పుడు చూడండి డివిజన్ని చూస్తే ఎయిట్ డివైడెడ్ బై ట్వంటీ ఉంది ఎయిట్ డివైడెడ్ బై ట్వంటీ అంటే క్లియర్ గా మనకు తెలుసు ఇది ఏంటి ఫ్రాక్షన్ అవుతుంది క్యాన్సిల్ అయిపోతుందా హోల్ నెంబర్ రావట్లేదుగా ఇంక ఇక్కడ ఎక్కడ డివిజన్ లేదు ఇది ఫ్రాక్షన్ అయితే ఇప్పుడు ఈ హోల్ నెంబర్ కి ఫ్రాక్షన్ తీస్తే ఇక్కడ ఫ్రాక్షన్ ఆన్సర్ రావాలి కదా కానీ ఇక్కడ ఏమొచ్చింది హోల్ నెంబర్ వచ్చింది కదా ఒక హోల్ నెంబర్ ని ఒక ఫ్రాక్షన్ ని మనం ప్లస్ చేసినా మైనస్ చేసిన ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వస్తుంది అంటే ఇది ఖచ్చితంగా ఫ్రాక్షన్ అయితే ఎయిట్ బై ట్వంటీ క్యాన్సిల్ చేసుకోండి టూ ఫోర్ ఫోర్ టూస్ ఫోర్ ఫైవ్స్ టూ బై ఫైవ్ అంటే ఎంత జీరో పాయింట్ ఫోర్ ఇది ఫ్రాక్షన్ కదా అవునా ఇది ఫ్రాక్షన్ ఏనా క్లియర్గా కనిపిస్తుంది మనకి టూ బై ఫైవ్ ఇంకా క్యాన్సిల్ అవ్వట్లేదు కదా క్యాన్సిల్ అయ్యేదాకా చూసుకొని సింపుల్ ఫ్రాక్షన్ వరకు మార్చుకొని అది ఇంకా ఫ్రాక్షన్ అయితే ఇంకెప్పుడైతే హోల్ నెంబర్ని ఫ్రాక్షన్ ని మనం సాల్వ్ చేస్తున్నాం ప్లస్ కానీ మైనస్ కానీ ఏం మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అవ్వచ్చు డివిజన్ చేసినా క్యాన్సిల్ అవ్వచ్చు కానీ ప్లస్ మైనస్కి మాత్రం క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేవు సో క్లియర్గా అర్థమైపోయింది మనకి ఏంటి డివిజన్ ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది కాబట్టి నేను క్లియర్ చెప్తున్నాను మళ్ళీ డివిజన్ ఒక్కదాన్ని ఫస్ట్ చూసుకుంటాం ఎందుకంటే అక్కడ మనకి చాలా క్లారిటీ వస్తుంది అన్నమాట ఓకే డివిజన్ని చూసుకున్నాం ఫస్ట్ మనం సో డివిజన్ చూసుకుంటే మనకి ఏం అర్థమైంది ఎయిట్ బై ట్వంటీ ఫ్రాక్షన్ వచ్చింది సో డివిజన్ ఇక్కడ ఉండకూడదు అన్న విషయం అర్థమైంది మనకి సో ఇప్పుడు మనం ఏం చేస్తాం డివిజన్ని ఇప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి డివిజన్ని ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకుంటే రెండే రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి డివిజన్ని మైనస్ ని మార్చడం లేదా డివిజన్ని ప్లస్ ని మార్చడం ఇప్పుడు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి డివిజన్ని ఇక్కడ ప్లస్ దగ్గరికి పట్టుకెళ్తే మళ్ళీ ఇది ఏమవుతుంది ట్వంటీ ఫోర్ బై థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ టూ అంటే అక్కడ మనకి పూర్తిగా క్యాన్సిల్ అవుతున్నట్టు అయితే ఏం కనిపించట్లేదు ఇప్పుడు టూ టేబుల్లో ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ టూ అంటున్నారు ఎయిటీన్ టేబుల్లో కట్ అవ్వట్లేదు ఫోర్ టేబుల్లో చూసుకుంటే ఫోర్ నైన్స్ ఫోర్ ఎయిట్స్ చూడండి ఒక త్రీ అనేది ఉండిపోతుంది పూర్తిగా కట్ అవ్వట్లేదు కంపల్సరీగా కానీ ఇక్కడ డివిజన్ ని మైనస్ ని మారుస్తే ఇక్కడ డివిజన్ ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి థర్టీ టూ డివైడ్ బై ఎయిట్ అంటే ఇది ఫోర్ అయిపోయింది అవునా ఇది ఫోర్ అయిపోయింది క్లియర్ గా డివైడ్ అవుతుంది సో ఇక్కడ ఇది పాజిబిలిటీ ఉందని మనకు విషయం అర్థం అవుతుంది ఓకే దీన్ని మనం ఫస్ట్ మనం ట్రై చేస్తాం అనమాట సో డివిజన్ ని మైనస్ ని మార్చాం ఇది ఫోర్ వచ్చింది ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ అంత వన్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఎంత అండి ఫోర్ సో వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఫోర్ వన్ ఫార్టీ ఎయిట్ సరిపోయిందండి ఎగ్జాక్ట్ గా సరిపోయింది సో ఆన్సర్ ఇదని చెప్పొచ్చు ఇప్పుడు డివిజన్ని అవ్వకపోతే ఫస్ట్ మనం డివిజన్ని ఖచ్చితంగా చూసుకుంటాం ఎందుకంటే డివిజన్ మార్చాల్సిందే ఇంకా ఆప్షన్ లేదనమాట ఇక్కడ ఫ్రాక్షన్ అవుతుంటే ఇంకది ఇంకా ఆప్షన్ ఏముంటుందండి ఇంకొక ఆప్షన్ ఉంటుంది అది ఏంటిది ఇక్కడున్న మైనస్ ఇక్కడున్న మైనస్ అప్పుడు మల్టిప్లికేషన్ అవ్వాలి ఇది గనక మల్టిప్లికేషన్ అయితే అప్పుడు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ముందు డివిజన్ ట్రై చేస్తాం లేదు అంటే అప్పుడు మైనస్ ని మార్చడానికి ట్రై చేస్తాం మైనస్ ని అది కూడా దేంతో మల్టిప్లికేషన్ తో మార్చడానికి మాత్రం ట్రై చేస్తాం లేదు డివిజన్ తో మళ్ళీ డివిజన్ ఎలాగో ఇక్కడే ఉంది రైట్ అండి సో నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ మనం చూద్దాం చూడండి ఇక్కడ ఏ అట్ ద రేట్ ఆఫ్ బి అంటే ఏ ఇస్ ద స్పౌస్ ఆఫ్ బి అంట అంటే బి యొక్క జీవిత భాగస్వామి ఏ అంట ఏ బి అనేది అనేవాళ్ళు భార్యాభర్తలు అవుతారు అనమాట ఎవరు భార్య ఎవరు భర్త అని చెప్పట్లేదు కానీ ఇద్దరు భార్యాభర్తలు ఏ యాంపర్సం బి అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి బి యొక్క తండ్రి ఏ ఏ హ్యాష్ బి అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి బి యొక్క తల్లి ఏ ఏ పర్సంటేజ్ బి అంటే ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి బి యొక్క సోదరి ఏ సో ఇప్పుడు ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ సింబల్స్ యొక్క మీనింగ్స్ చెప్తున్నారు మీన్స్ 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 అంటే 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 అంటున్నారు సో ఈ సింబల్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇప్పుడు హెచ్ అట్ ద రేట్ ఆఫ్ వి అంటే ఇక్కడ ఏ ప్లేస్లో హెచ్ని బి ప్లేస్లో విని పెట్టుకోవాలన్నమాట హెచ్ అట్ ద రేట్ వి అంటే అప్పుడు ఇక్కడ ఏంటి బి ప్లేస్ లో విని ఏ ప్లేస్ లో హెచ్ ని పెట్టుకోవాలి అప్పుడేంటి వి యొక్క జీవిత భాగస్వామి ఏ సారీ వి యొక్క జీవిత భాగస్వామి హెచ్ అవుతారు అని అర్థం అనమాట దానికి అది అర్థం అవ్వడానికి ఇంక ఇక్కడ ఏమైనా అవచ్చు అండి హెచ్ వి కే క్యూ ఎఫ్ ఏమైనా అవచ్చు కానీ ఇక్కడ ఇచ్చిన సింబల్ బట్టి ఏం చేస్తాం వి ఆంపర్సెంట్ కే అంటే ఇక్కడికి వెళ్ళి విని ఇక్కడ కే ని పెడతాం అంటే వి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ కే అని అర్థం అనమాట వి వచ్చేసి బి యొక్క తండ్రి సారీ కే యొక్క తండ్రి అని అర్థం అనమాట ఓకేనా సో అది మనం అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయమంటున్నారు అండి ఈక్వేషన్ ఇచ్చారు దీన్ని సాల్వ్ చేయమంటున్నారు దీన్ని సాల్వ్ చేసిన తర్వాత హెచ్ కి కి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు సరే ఒకసారి ఫస్ట్ అయితే దీన్ని సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఏంటి హెచ్ అట్ ద రేట్ వి అట్ ద రేట్ వి అంటే ఇద్దరు కూడా భార్య భర్తలు అని అర్థం సో ఎవరు భార్య ఎవరు భర్త అనేది తెలియదు కాబట్టి కానీ భార్యాభర్తలకు నేను ప్లస్ సైన్ యూజ్ చేస్తున్నాను ఓకే అండ్ ఫిమేల్ కి ఆడవారికి సర్కిల్ చూడతాను మేల్ కి స్క్వేర్ వేస్తాను ఓకే సో నెక్స్ట్ చూడండి వి ఆంపర్సెంట్ కే అన్నారు వి ఆంపర్సెంట్ కే అంటే వి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ కే అని ఓకే వి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ కే కే యొక్క తండ్రి వి అని కే యొక్క తండ్రి వి అంటే తండ్రి వి అన్నారు అంటే వి ఆటోమేటిక్గా మేల్ అని అర్థమైపోయింది వి మేల్ అంటే హెచ్ అవుతారు ఫిమేల్ అవుతారు కదా కే యొక్క తండ్రి వీ కదా అంటే వీళ్ళిద్దరికి పుట్టినతనే కదా కే అవుతాడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అండి వీ కొడుకు అంటే వీళ్ళిద్దరు కొడుకు కదా సో వీళ్ళ కొడుకు కే ఓకే ఓకే కొడుకో కూతురు మనకు తెలియదు ఓకే కే కి ఫాదర్ వి అని తెలుసు కానీ కే సన్నా డాట్రా డాటరా కొడుక కూతురు అనేది తెలియదు సో అందుకే స్క్వేరా సర్కుల్ ఏం చూడలేదు నెక్స్ట్ కే పర్సంటైల్ క్యూ అన్నారు కే పర్సంటైల్ క్యూ అంటే కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ కే వచ్చేసి క్యూ యొక్క సోదరి అంటే కే ఆడవారు అనమాట సో సర్కిల్ చుట్ట సోదరి అంటే ఇప్పుడు ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు సిస్టర్ సిస్టర్స్ అవ్వచ్చు అయితే కే వచ్చేసి క్యూ యొక్క సోదరి ఇప్పుడు ఏంటి వీళ్ళిద్దరూ కూడా ఒక పేరెంట్స్కి పుట్టిన పిల్లలు కాబట్టి పిల్లలు కాబట్టి కామా పెడుతున్నాను అనమాట భార్యాభర్తలు అయితే ప్లస్ పెడుతున్నాను ఓకేనా ఫైనల్ది క్యూ హ్యాష్ ఎఫ్ క్యూ హ్యాష్ ఎఫ్ అంటే క్యూ ఈజ్ ది మదర్ ఆఫ్ ఎఫ్ క్యూ ఈజ్ ది మదర్ ఆఫ్ ఎఫ్ క్యూ వచ్చేసి ఎఫ్ వాళ్ళ తల్లి ఎఫ్ వాళ్ళ తల్లి క్యూ ఎఫ్ వాళ్ళ తల్లి క్యూ తల్లి క్యూ అన్నారంటే తల్లి అన్నారంటే రౌండ్ చుట్టేసాను ఎఫ్ వాళ్ళ తల్లి అన్నారంటే ఎఫ్ కింద వేసాను కానీ ఎఫ్ మనకి అబ్బాయో అమ్మాయో మనకైతే తెలియదు సరే ఇంతవరకు మనం సాల్వ్ చేసామండి ఇప్పుడు ఏమడుతున్నారు క్వశ్చన్ ఎఫ్ కి హెచ్ ఎలా సంబంధం కలిగి ఉన్నాడు ఎఫ్ కి హెచ్ ఏమవుతారు ఎఫ్ వాళ్ళ మదర్ ఎఫ్ వాళ్ళ మదర్ కదా వీళ్ళిద్దరు ఏంటి వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు పిల్లలు సో ఎఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ ఎఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ మదర్ వాళ్ళ మదర్ అంటే గ్రాండ్ మదర్ అవుతారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మదర్ మదర్ సైడ్ ఉంటే మెటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారు ఓకే తెలుగులో అయితే అమ్మమ్మ అంటాం ఓకే అమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మ ఓకేనండి అదే ఫాదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ అయితే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటారనమాట సో ఓకే గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అయితే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటారు ఫాదర్ వాళ్ళ మదర్ అయితే పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటారు ఓకే సో ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్ మదర్ సైడ్ అయితే మెటర్నల్ ఇది ఇంగ్లీష్ కి ఓకే సో నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ మనం చూద్దాం విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇంటర్చేంజెస్ ఓకే ఏ టూ సైన్స్ ని ఇంటర్చేంజ్ చేయాలని అడుగుతున్నారు ఫస్ట్ థింగ్ నేను చెప్పాను డివిజన్ ని చూసుకోవాలి అన్న విషయం క్లియర్ గా నేను చెప్పాను ఇప్పుడు సిక్స్టీన్ తో డివైడ్ అవుతుందా లేదా సిక్స్టీన్ వన్ జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ టూ ఆర్ థర్టీ టూ ఎస్ కరెక్ట్గా ఎంత వచ్చింది ట్వెల్వ్ వచ్చింది ఇక్కడ ఫైన్ ఇప్పుడు డివిజన్ ఉన్న ఆప్షన్స్ ని తర్వాత చూసుకుందాం అది కంపల్సరిగా చూడాల్సిన అవసరం లేదు అని మాత్రం చెప్పట్లేదండి మనం ఇది చేయడం వల్ల డివిజన్ అవ్వకపోవచ్చు అనుకుంటున్నాం పాజిబిలిటీ కాబట్టి మిగతా రెండింటిని ముందు ట్రై చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా సో ఇప్పుడు ఇంటూని మైనస్ని మార్చాలి ఫస్ట్ ఏంటి ఈ వన్ని ని త్రీని మాత్రం చూద్దాం ఇంటూని మైనస్ ని మార్చాలంటే ఇక్కడ మైనస్ ఇక్కడ మల్టిప్లికేషన్ పెట్టాలి బాగా అబ్జర్వ్ చేయండి ఏమో ట్వెల్వ్ ఇది ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ నైంటీ ఫైవ్ అంట చాలా ఎక్కువ వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఎంత ఉంది ఆన్సర్ ట్వంటీ సిక్సే ఉంది సో బ్లైండ్గా పెట్టలేము సో ఆప్షన్ త్రీ ఒకసారి చెక్ చేద్దాం ప్లస్ని మల్టిప్లికేషన్ మారుదాం మల్టిప్లికేషన్ ఇది ఇది వచ్చేసి ప్లస్ ఓకే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇది ఎంత వాల్యూ వన్ నైంటీ టూ డివైడ్ బై సిక్స్టీన్ చూసుకోండి ఫస్ట్ డివిజన్ కదా చేయాలి అందుకే డివిజన్ చేస్తున్నాం బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ ఇది నైంటీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇది మైనస్ నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ నుంచి నైన్టీ ఫైవ్ తీస్తే వన్ వన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎగ్జాక్ట్గా సరిపోయిందండి సో సింపుల్గా ఏం చెప్పొచ్చు ఆప్షన్ త్రీ ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పచ్చు సో నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ మనం చూద్దాం వన్ కి ఆపోజిట్లో ఏముంటుంది అంటున్నారు ఒకటే డైస్ మూడు మూడు పొజిషన్స్ ఇచ్చారనమాట ఒకటే డైస్ వి సో ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పాను ఇప్పుడు వన్ కి ఆపోజిట్ ఏం కావాలి వన్కి ఆపోజిట్ కావాలి ఫైన్ వన్ అసలు కనిపిస్తుంది ఇక్కడ మనకి కనిపించట్లేదు పక్కన పెట్టండి ఏది కామన్గా ఉంది మూడిట్లో ఏది కామన్గా ఉందో ఫస్ట్ చూడండి మూడిట్లోని త్రీ కామన్గా ఉందండి మూడిట్లోని త్రీ కామన్గా ఉందండి త్రీ కామన్గా ఉంది అంటే ఇప్పుడు చూడండి త్రీకి పక్కన ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ పక్కనే ఉన్నాయి ఫోర్ ఉంది ఫైవ్ ఉంది ఇక్కడ ఏముంది సిక్స్ ఉంది ఫైవ్ సిక్స్ ఇక్కడ ఏముంది టూ కూడా ఉంది అంటే త్రీ పక్కన టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి సో ఇంక మిగిలిపోయింది ఏంటండి వన్ ఇప్పుడు నెంబర్స్ ఏంటి వన్ నుంచి సిక్స్ దాకా ఉన్నాయి నెంబర్స్ అందులో త్రీకి ఆపోజిట్ గా కి పక్కన టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే ఇంక మిగిలిపోయింది ఏంటి వన్ అది ఎక్కడ ఉంటది ఆటోమేటిక్గా ఆపోజిట్లో ఆపోజిట్ లో ఉంటది సో వన్కి కి ఆపోజిట్ లో ఏ ఉంటది అన్నారు వన్ ఆపోజిట్ లో త్రీ ఉంటది అని చెప్పొచ్చు అర్థమైందండి సో ఫస్ట్ కామన్ గా ఏముంది ఆల్రెడీ చెప్పాను డైస్ కి ఈ మూడు కనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటి ఈ మూడు పక్క పక్కన ఉన్నాయని అర్థము సో త్రీకి కి పక్కన ఫోర్ ఫైవ్ ఉన్నాయి సిక్స్ కూడా త్రీ పక్కనే ఉంది టూ కూడా త్రీ పక్కనే ఉంది సో టూ ఫోర్ ఫైవ్ సిక్స్ పక్కనే ఉంటే ఇంకా మిగిలింది ఆపోజిట్లో ఉంటుంది కదా ఎందుకంటే మొత్తం ఉన్నవే ఆరు కదా సో వన్ మిగిలింది త్రీకి ఆపోజిట్లో ఉంటుంది క్వశ్చన్ ఏంటి వన్కి ఆపోజిట్లో ఏ ఉందని త్రీ అని చెప్పచ్చు ఓకే సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మరిన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేయబోతున్నాం సో తప్పకుండా మీరు ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బాయ్